ఆసియాలోనే శక్తివంతమైన 10 దేశాలు. హలో అండ్ వెల్కమ్ టు ఆ ఛానల్. నేను మీ అవిన్ని. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. సైనికుల బలగాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ ఆధునిక యుద్ధ వాహనాలను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిణామం సంభవిస్తోందో తెలియదు. కానీ నేడు చాలా దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునేందుకే ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియాలో శక్తివంతమైన 10 దేశాల గురించి నేను చెప్తాను ఈ వీడియో ద్వారా. నెంబర్ 1, రష్యా. సైనిక శక్తి సామర్థ్యాల్లో రష్యా రేటింగ్ 0.084. రష్యాలో మొత్తం జనాభా 14,22,57,519. కాగా ఆ దేశంలో మొత్తం మిలిటరీలో ఉన్నవారి సంఖ్య 35,86,128. రెండో ప్రపంచ యుద్ధం నుంచి తిరుగులేని సైనిక శక్తిగా ఉన్న రష్యాలో మొత్తం 3,914 ఎయిర్ క్రాఫ్ట్, 818 ఫైటర్ జెట్స్, 20,300 యుద్ధ ట్యాంక్స్, నావికా దళానికి చెందిన 352 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ దేశం రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ $47 బిలియన్. నెంబర్ 2, చైనా. పవర్ ఇండెక్స్లో చైనా రేటింగ్ 0.0852. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఆ దేశం జనాభా 144,12,57,100. కాగా ఆ దేశంలో సైన్యంలో పనిచేస్తున్న వారి సంఖ్య 26,93,000. చైనా వద్ద ఉన్న మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్య 3,035. ఫైటర్ జెట్స్ క్రాఫ్ట్స్ 1,125. యుద్ధ ట్యాంకులు 7,716 ఉన్నాయి. నావికా దళానికి చెందిన 714 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఏషియాలోనే శక్తివంతమైన ఈ దేశం రక్షణ రంగ బడ్జెట్ $151 బిలియన్. నెంబర్ 3, ఇండియా. పవర్ ఇండెక్స్ లో ఇండియా రేటింగ్ 0.1417. జనాభా పరంగా చూస్తే చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది ఈ దేశం. ఇండియా జనాభా 138,47,64,721. సైన్యంలో ఉన్నవారి సంఖ్య 42,07,250. ఇక ఆయుధ సంపత్తిని పరిశీలిస్తే 2,185 ఎయిర్ క్రాఫ్ట్స్, 590 ఫైటర్ జెట్స్, 4,426 యుద్ధ ట్యాంకులు, నావికా దళంలో 295 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇండియా రక్షణ రంగానికి ఏటా కేటాయిస్తున్న నిధులు $47 బిలియన్. నెంబర్ 4, దక్షిణ కొరియా. పవర్ ఇండెక్స్లో దక్షిణ కొరియా రేటింగ్. ఈ దేశంలో మొత్తం జనాభా 5,11,81,200 ఉన్నారు. మిలిటరీ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న ఈ దేశంలో 58,27,250 మంది సైన్యంలో ఉన్నారు. దక్షిణ కొరియా వద్ద 1,560 ఎయిర్ క్రాఫ్ట్స్, 406 ఫైటర్ జెట్స్, 2,654 యుద్ధ ట్యాంక్స్, నావికా దళంలో 166 నౌకలు కలిగి ఉన్న ఈ దేశం ఏటా $40 బిలియన్ రక్షణ రంగానికి కేటాయిస్తోంది. నెంబర్ 5, జపాన్. పవర్ ఇండెక్స్లో జపాన్ రేటింగ్ 0.2107. ఈ దేశంలో మొత్తం జనాభా 12,64,51,398 మంది. 3,10,457 మంది రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నారు. 1,508 ఎయిర్ క్రాఫ్ట్స్, 290 ఫైటర్ జెట్స్, 679 యుద్ధ ట్యాంకులు, నావికా దళంలో 131 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ దేశం ఏటా $44 బిలియన్ రక్షణ రంగానికి కేటాయిస్తుంది. నెంబర్ 6, టర్కీ. పవర్ ఇండెక్స్లో టర్కీ రేటింగ్ 0.2216. ఈ దేశంలో జనాభా 8,08,045,215 మంది ఉన్నారు. రక్షణ వ్యవస్థలో 7,10,565 మంది ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ 1,056, ఫైటర్ జెట్స్ 207, యుద్ధ ట్యాంక్స్ 2,446, నావికా దళంలో యుద్ధ నౌకలు 194. టర్కీ రక్షణ వ్యవస్థకు ప్రతి ఏడాది కేటాయిస్తున్న బడ్జెట్ $10.2 బిలియన్. నెంబర్ 7, ఇరాన్. పవర్ ఇండెక్స్ లో ఇరాన్ రేటింగ్ 0.3131. ఈ దేశంలో మొత్తం జనాభా 8,20,21,561. ఈ దేశంలో సైనిక వ్యవస్థలో 9,34,000 మంది ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ 505, ఫైటర్ జెట్స్ 150, యుద్ధ ట్యాంకులు 1,650, నావికా దళంలో 398 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ దేశం ఏటా $6.3 బిలియన్ రక్షణ రంగానికి కేటాయిస్తుంది. నెంబర్ 8, ఇండోనేషియా. పవర్ ఇండెక్స్ లో ఇండోనేషియా రేటింగ్ 0.3266. ఈ దేశంలో మొత్తం జనాభా 26,05,730 మంది ఉన్నారు. ఈ దేశంలో 9,75,750 మంది సైనికులు, 478 ఎయిర్ క్రాఫ్ట్స్, 41 ఫైటర్ జెట్స్, 418 యుద్ధ ట్యాంకులు, 221 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ దేశం ఏటా $6.9 బిలియన్ రక్షణ రంగానికి కేటాయిస్తుంది. నెంబర్ 9, ఇజ్రాయెల్.
పవర్ ఇండెక్స్లో ఇజ్రాయెల్ రేటింగ్ 0.3444. ఈ దేశంలో రక్షణ వ్యవస్థలో 615,000 మంది సైనికులు, 596 ఎయిర్ క్రాఫ్ట్స్, 2760 యుద్ధ ట్యాంకులు, 252 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 65 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ దేశం ఏటా $20 బిలియన్ రక్షణ రంగానికి కేటాయిస్తుంది. నెంబర్ 10, పాకిస్తాన్. పవర్ ఇండెక్స్లో పాకిస్తాన్ రేటింగ్ 0.3689 ఉంది. రక్షణ వ్యవస్థలో 919,000 మంది సైనికులు ఉన్నారు. 1281 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే 320 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. 2182 యుద్ధ ట్యాంకులు, 197 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ దేశం ఏటా $7 బిలియన్ రక్షణ రంగానికి కేటాయిస్తుంది. సో ఇవ్వండి టాప్ 10 కంట్రీస్, నాకు తెలిసినవి, నాకు తెలిసిన డీటెయిల్స్తో మీ ముందుకు. వెల్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇట్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్.